చౌదరి గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం అండి. లక్ష్మణ గారు నమస్కారం. చౌదరి గారు, ముందుగా ఇప్పుడు ప్రస్తుతం వర్షాలు బాగా వస్తున్నాయి, బాగా కురుస్తున్నాయి, ఏర్లు అయితే పొంగి పొర్లుతున్నాయి. విజయవాడ ముంపు ఈ రకంగా మనం ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా 20 ఏళ్ళ నుంచి చూసింది లేదు. ప్రస్తుత విజయవాడ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయంటారు? ప్రభుత్వం ఏ రకంగా సహాయక చర్యలు కొనసాగిస్తుంది? లక్ష్మీనాథ్ గారు, మొదట మీకు, మన అమ్మాటి ప్రేక్షకులకి, సుజాత గారు, జనసేన నేత వీరమహిళ వారికి, అలాగే రేగడ లక్ష్మణరావు గారికి అందరికి కూడా ఈరోజు శుభ సాయంత్రం. రాష్ట్రంలో కొంత ప్రజలు ఈ రోజున్న పరిస్థితుల దృష్ట్యా బాధపడుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయిలో భారీగా వర్షాలు కురవటం వల్ల చాలా చెరువులు గండ్లు పడ్డం, అలాగే తెలంగాణలో దాదాపు 20 జిల్లాల్లో 52% సెంటీమీటర్లు వర్షపాతం పెరిగింది. సో ఒక రకంగా చెప్పాలంటే భారీ వర్షపాతం. అదే మా ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి 8 జిల్లాల్లో కలుపుకుంటే 32% వర్షపాతం పెరిగింది. సో ఎగువ కురిసిన వర్షపాతాల వల్ల 2009లో 11,10,000 టీఎంసీలు ప్రకాశం బ్యారేజ్ ద్వారా వచ్చాయి. 2009లో ఆ తర్వాత ఇప్పుడు 10,00,000 టీఎంసీలు ఈరోజు భారీ ఎత్తున రావటం అనేది కొంత భయాందోళనకు గురి చేసే అవకాశం. ఈ శవాల మీద పేరాలు నేర్పుకునే వాళ్ళగా ఈ జనసేన మిత్రులు, తెలుగుదేశం పార్టీ మిత్రులు, అలాగే బీజేపీ మిత్రులు కష్టపడి రాత్రనక పగలకుండా వారికి అందరికీ సహాయ సహకారాలు చేస్తుంటే ఓ అమరావతి మునిగిపోయింది, దేశం అంతా అలతలం అయిపోయింది అని చెప్పి బ్లూ మీడియాలో చేస్తున్నటువంటి పేటిఎం బ్యాచ్ దుర్మార్గ చర్యలు చూస్తే బాధగలుగుతాం. ఎందుకంటే నాకు తెలిసి 8 అడుగుల లోతు నీళ్లు వచ్చేసాయి. అంటే గ్రామం అంటే 15 డివిజన్లు దాదాపు 24 కాలనీ మునిగిపోయి, అందులో వైఎస్ఆర్సీబీ కాలనీ కూడా ఉంది. 25,000 ఇళ్ళు నీటి పొందిపోయింది. 2,50,000 మంది జనాలు బయట వచ్చేసారు భయభ్రాంతి పోయి. రాత్రి 3 గంటలకు కూడా చంద్రబాబు నాయుడు గారు యువకుళ్ళలాగా ఓట్లు వేసుకొని తిరుగుతున్నాడు, భోజనాలు వండిస్తున్నారు. అక్షర ఫౌండేషన్ తరఫున, అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ తరఫున ఆరోగ్య సమస్యలు వచ్చిన వాళ్ళకి కూడా చూస్తున్నారు. ఇది వీలైతే, చేతనైతే సాయం చేయండి. ఇది విమర్శించుకునే సమయం కాదు. ప్రజలు కష్టాల్లో ఉన్నారు. ఎవరైనా సరే, మీడియా మిత్రులు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, ప్రతిపక్ష పార్టీలు కానీ వెళ్ళి అక్కడ వాళ్ళకి అనేక రకాల సహాయ సహకారం అందిస్తూ ఉంటే అమరావతి మునిగిపోయిందని చెప్పి ఒక బ్లూ మీడియాలో పేటిఎం బాక్స్ వాడుతూ ఉంది. అలాగే విజయవాడ పూర్తిగా మునిగిపోయిందని ఇంకొక ప్రచారం చేస్తాం. 200 మంది వరదల్లో కొట్టుకుపోయినా అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తాం. సరే, ఏంటి సార్ నాకు అర్థం కాదు, ఇదేమన్నా సునకానందమా? ప్రజలకు కష్టాలుంటే మీరు చేతనైతే సహాయం చేయాలే, కానీ ఇంత దుర్మార్గమైన పరిస్థితులు ఇప్పుడు రాకూడదు. రెండు, విజయవాడ ప్రజలు కృష్ణ కానీ సింగనగర్ కానీ ఆ ప్రాంతంలో 8 అడుగులు నీళ్లు ఉంటే దాదాపు ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోయినట్టు లెక్క. వాళ్ళు తాగడానికి నీళ్లు, టీలు, అలాగే బిస్కెట్లు, టిఫిన్లు, భోజనాలు రాత్రి పగులు వండి పంపిస్తున్నాం మేము షిప్పులు. ఈ మా ఆంధ్రప్రదేశ్ తరఫున, ఎన్డీఏ ప్రభుత్వం తరఫున కేంద్రాన్ని కోరితే దాదాపు 10 స్పీడ్ బోట్లు, 4 హెలికాప్టర్లు పంపించారు. సో వాటి ద్వారా ఇంకా 40 కోట్లు కూడా ఏదో శాంక్షన్ చేశారంటున్నారు. 40 కోట్లు కేంద్ర ప్రభుత్వం మనీ పరంగా కూడా వాళ్ళు తక్షణ సహాయం కింద పంపించారు. అంటే చూడండి, ఇది ప్రాంతాలు, కులాలు, మతాలు, పార్టీలుగా చూడాల్సి ఉంటుంది. ప్రజలు నీళ్ళల్లో అతలా కుతల పడుతుంటే వీళ్ళు పైన కూర్చొని వికిలింపులు చేయటం మీద నాకు అర్థం కాలేదు. గతంలో వరదలు వచ్చే గోదావరి గుర్తుంది మీకు కూడా, లాస్ట్ 2 ఇయర్స్ క్రితం జగన్మోహన్ గారు ఎక్కడికి వెళ్ళారండి? ఎందుకు పరిశీలించలేదు? 4 టమాటాలు, 4 ఉల్లిపాయలు, అంత బియ్యము, అదేదో కందగడ్డలు ఎవరు ఇచ్చి వండుకోండి లేదు సావండి అని చెప్పి పంపించేసి, ఇప్పుడు ఆ నీళ్ళలో వాళ్ళు ఏడ వండుకుంటారు, ఏడ పోయిలు పెట్టుకుంటారు. మేము అది ప్రాబ్లం అనే కాంచిన నీళ్లు, టీలు రాత్రి 3 గంటలకు కూడా టిఫిన్లు తయారు చేసాం, భోజనాలు తయారు చేసి ప్యాకెట్లు చేసి పంపిస్తామంటే ఇస్తుంటే వాళ్ళు చదివి దండం పెడుతున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారు కూడా వెంటనే స్పందించి, ఆయనకి ఈరోజు బర్త్డే, వారికి కూడా శుభాకాంక్షలు చెప్పాలి. అమ్మ ఆయన ఆ పనులు మర్చిపోయాడు. అయ్యో, రాష్ట్రం అంతా కూడా ఇట్లా ఉందని చెప్పి జనసైనికులు ఒక పక్క, బీజేపీ నాయకులు ఒక పక్క, మేము ఒక పక్క అవసరపడతామంటే పైన కూర్చొని దుర్మార్గ చర్యలు చేయడం అనేది తప్పండి. అసలు రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ నాశనం చేయడం ఇంకా ప్రమాదం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా రాయలసీమ జిల్లాలో పెద్ద వానలు, వరదలు లేవండి. ఎందుకంటే ఒక అనంతపూర్ కర్నూలు, చిత్తూరు, కడప ప్రాంతంలో చాలా తక్కువ ఉన్నాయి. గత 5 ఏళ్ళుగా ఇరిగేషన్ ప్రాజెక్టులని, అలాగే ఏవైతే ఈ పైన ఎగు చెరువులు ఉన్నాయో ఆ ఏ చెరువులంటే కూడా కలిసి తీయకుండా పూర్తి స్థాయిలో
బుడ్డ సారీ బుడ మీద ఒక ఏరుకి గండి పడుతుందని తెలిసి కూడా పూర్తి స్థాయిలో అన్నమయ ప్రాజెక్ట్ లాంటివి యూపీఎస్సీ ప్రాజెక్ట్ లాంటివి సర్వనాశనం చేశారు. ఈ వరద భారీ ఎత్తున తెలంగాణలో ఆ పైన మహారాష్ట్ర నుంచి వస్తున్న భారీ ఎత్తున కొన్ని లక్షల క్యూసిక్ల వాటర్ వస్తూ ఉంటుంది. బోటు కూడా కొట్టుకొచ్చేసి అవి బ్యారేజ్ తనుకున్న విషయం కూడా మీకు విజువల్ చూపిస్తున్నా. దాంట్లో ఒకరిద్దరు చనిపోయారు కూడా ఈ వరదల్లో కొన్ని చోట్ల తెలియకుండా రావటం వల్ల. ఇంత ప్రాణనష్టం కాకుండా మా హోంమంత్రి, సిపిడిసి మినిస్టరు, మినిస్టరు, లోకల్ ఎంపీ, అలాగే ఎమ్మెల్యేలు, నారాయణ గారు మినిస్టర్, సుబ్రహ్మణ్యం మినిస్టర్ గారు ఆగ మేఘాల మీద నిద్రాహారాలు మనం పనిచేస్తా ఉంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూర్చొని బెంగళూరులో ప్యాలెస్ లో కూర్చొని ఎకిల్లో ఉండడం అనేది చాలా బాధ కలిగించిందండి. అలాగే వైఎస్ఆర్సీపీ ఒక మాట చెప్తున్నాం, చేతనైతే సాయం చేయండి కానీ ఇటువంటి దుర్మార్గ చర్యలు చేయబాకండి. ఇంకో విషయం కూడా పైన కనక దుర్మ గారు భక్తులు కూడా చాలా సుఖపడుతున్నారు, ట్రైన్ లాగిపోయాయి, బస్సులు లాగిపోయాయి ఆ వరదల వల్ల. పూర్తి స్థాయిలో అస్తదిగ్బంధం లాగా జలదిగ్బంధం అయిపోయింది విజయవాడ. ఇక్కడ తెలంగాణ బోర్డర్ దాటిన తర్వాత ఆగిపోయిన ట్రైన్లలో కూడా ఎక్కువ మంది తెలంగాణ ప్రజలు కూడా స్వచ్ఛందంగా వంటలు చేసి ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇచ్చారు ఆహార ప్యాకెట్. అది మానవత్వం. ఎస్, అది మానవత్వం సార్. మీరైనా నేనైనా కింద పడితే చేయించి పైకి లేపుతారు. కనీసం ఒక బాటల్ నీళ్ళు ఇవ్వకపోగా కరకట్ట మునిగిపోయింది, సీఎం గారి ఇల్లు మునిగిపోయింది, అమరావతి మునిగిపోయింది. ఎవరు చెప్పాడండి వీడికి, ఈ తెక్కలోడికి? నాకు అర్థం కావట్లా. సాక్షి టీవీ, సాక్షి ఆ ఛానల్లో వస్తుంది, పేపర్లు చూస్తా ఉంటే రాష్ట్రం అంతా కూడా వరదల్లో పుట్టుకుని వెళ్ళిపోయిందంట. జగన్మోహన్ రెడ్డి గారు కంటి చూపుతూ ఆపేశాడంట. ఏం మాటలు, ఏం మాట్లాదు, నాకు అర్థం కాలేదు. నాకు కావాల్సింది రాష్ట్ర ప్రజల ప్రాణరక్షణ, వాళ్లకు తక్షణ సహాయం. ఈరోజు కేంద్రం ఆగమేఘాల మీద వాళ్ళు పంపించాల్సిన పంపించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి సార్ ఎవరు సార్? ఇక్కడ ఎవరు? ఒకప్పుడు బాబు గారిని ముసలాడన్నారు కదా, ఏదో 74 ఏళ్ళు వయసు అన్నారు కదా. ఇప్పుడు ఈ మన వయసు ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ముసలాడా? కనపడలేదు నాకు, ఎక్కడ కనపడలేదు. గతంలో గోదావరి వదులు జరిగితే ఆయనకి ఐ పైకి స్టేజ్ పెట్టి గ్రీన్ మ్యాట్ రెడ్ మార్క్ రెడ్ మ్యాట్ వేసి ఆ పైర్లు కుళ్ళిపోతే కలిసి చేతికి తీసి కూడా తాకలేన చివరి పక్కన ఎవరు సెక్యూరిటీ గారు తీసుకున్నాడు. అంటే రైతులన్నా రెండు పైరన్నా అంత చిదరింపుగా చూసే ఈ వ్యక్తి. ఈరోజు రాష్ట్రంలో ఈ విధంగా వరదలు వస్తుంటాయి. వరదలని సామాన్యంగా ప్రతి సంవత్సరం వర్షాల వల్ల వస్తుంటాయి. అది ప్రకృతి విపత్తు, ఎవరికి చెప్పిరాదు. ఆ ప్రమాదాన్ని మనం దుర్కోవాల్సిందే కానీ ఇది అడుగులు నీళ్ళలో పాపం అల్లాడుతూ ఉంటాయి ప్రజల్ని. వచ్చి చూడాల్సిన యువకుడు లాంటి జగన్మోహన్ గారు ముసలాడు ఇంట్లో కూర్చున్నాడు. 74 ఏళ్ల వయసులో ఉన్న జగన్ మన మా చంద్రబాబు నాయుడు గారు నాగమేఘాల రాత్రి 3 గంటలైనా తిరిగి ఇప్పటికి తిరుగుతున్నారు సార్. ఇప్పుడు సాయంత్రం కూడా ఫోన్ చేస్తే అదేదో ప్రాంతం తిరుగుతున్నాడు, భోజనం అందిందో లేదో చెక్ చేసుకుంటున్నాడు. వాలంటీర్లు, సిబ్బంది, ప్రభుత్వ సిబ్బంది పనిచేస్తుంటే సహాయం చేయండి, వీలైతే సూచనలు చేయండి. వీలైతే అవకాశం ఉంటే మీరు కూడా దిగి సహాయ కార్యక్రమంలో పాల్గొండి. అంతేగాని దుష్ట ప్రచారం, దుర్మార్గ ప్రచారం ఒకసారి తీవ్రం ఖండిస్తున్నాను. మీ అందరికి చెప్తున్న మానవ దృక్పథంతో మీడియా మిత్రుల ద్వారా, మీ అంబాటి ద్వారా, స్వచ్ఛంద సేవా సంస్థలు, పార్టీ కార్యకర్తలు కూడా వారిని ఆదుకోవాలి. మేము కూడా చేస్తున్నాం ఆ పని, మీరు కూడా చేయమని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మనతోటి జనసేన నేత వీర మహిళ